మిరుతోటి మండలంలోని బీటీ రోడ్లకు మహర్దశ వచ్చిందని ఎంపీ కృషితో నిధులు మంజూరు అయ్యాయని ఎంపీపీలు అన్నారు. దీంతో సీఎం కేసీఆర్ చిత్రపటానికి తెరాస పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. సిద్దిపేట జిల్లా మిరుతోటి మండలంలోని వివిధ గ్రామీణ ప్రాంతాల రోడ్లకు మహర్దశ వచ్చిందని ఎంపీ మంత్రి కృషితో నిధులు మంజూరు అయ్యాయని ఎంపీపీ గజ్జల సాయిలు మాజీ ఎంపీపీ భాస్కరాచార్యులు అన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గతంలో కురిసిన భారీ వర్షాలకు మల్లన్న సాగర్ టిప్పర్ల రాకపోకల మూలంగా మండలంలోని బీటీ రోడ్లు పాడయ్యాయని ఎంపీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్లటంతో వారి కృషి ఫలితంగా మండలంలోని 5 పంచాయతీరాజ్ రోడ్డు పనులు 5,08,90,000 రూపాయలు నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. రోడ్డు పనులు నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరియు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లక్ష్మీలింగం, ఏఎంసీ చైర్మన్ వల్లాల సత్యనారాయణ, మండల అధ్యక్షులు తోట అంజిరెడ్డి, అల్వాల గ్రామ సర్పంచ్ కిష్టయ్య, ఉప సర్పంచ్ దిలీప్, యూత్ నాయకులు నితిన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి అల్వాల గ్రామంలో ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మరి మంత్రికి మేము ఇచ్చినటువంటి దరఖాస్తుల్లో విన్నపం చేసిన దానికి ఈరోజు కల నెరవేరిందని నేను మిడితోటి ఎంపీగా చెప్తున్నా. అది ఏంటిదంటే మిడితోటి మండలానికి 4,80,00,000 రూపాయలు మరి ఇవ్వడం జరిగింది. అది ఎక్కడెక్కడంటే మాదన్నపేట నుంచి జప్తిలింగారెడ్డిపల్లి క్రాస్ రోడ్ వరకు, మరి లక్ష్మీనారం నుంచి ఔషపురం వరకు రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి రోడ్లను మరి 4,80,00,000 రూపాయలు ఇవాళ ఇచ్చిందంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి మిరుదొడ్డి మండలం తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈ కార్యక్రమంలో మరి జడ్పీటీసీ లక్ష్మీలింగం గారు, మరి వైఎస్ఎంపీ పోలీసు రాజు గారు, పార్టీ ప్రెసిడెంట్ హంజిరెడ్డి గారు, ఏఎంసీ చైర్మన్ మరి సత్యనారాయణ గారు, గ్రామ కమిటీ అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్, ఏఎంసీ చైర్మన్లు, డైరెక్టర్లు, కోఆపరేటివ్ డైరెక్టర్, కోఆపరేటివ్ మెంబర్లు, టోటల్గా మరి మా ప్రియతమ నాయకుడు మాజీ ఎంపీ భాస్కరాచారి గారు, మరి అలాగే దిలీప్ గారు అందరూ సంతోషంగా 5వ విడత గ్రామాలకు రోడ్ల దుస్థితిని గుర్తించిన మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మన గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ముఖ్యమంత్రితోని 5,80,00,000 రూపాయలు ఈ మెద్దొడ్డి మండలంలోని రోడ్డు రెన్యువల్కు మంజూరు చేయడం జరిగింది. మరి దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు కన్నీరు హరీష్ రావు అన్న గారికి ప్రత్యేకమైనటువంటి మెద్దొడ్డి ప్రజల తరఫున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాము. జై తెలంగాణ. పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం. 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ బీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 0845524177 మరియు 7893757770.